తూర్పు గోదావరి జిల్లా రూరల్ జనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ పార్టీ బలపరిచిన గోవాల లీలా విజయ కుమారి పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. వైసీపీ మంత్రి పినిపే విశ్వరూప్ మద్దతు తనకు పూర్తి స్థాయిలో ఉందని, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థ మరియు సిమెంట్ రోడ్లు వివిధ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అమలాపురం మండలం జనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచిగా నా భార్య అయిన గోవాల లీలా విజయ కుమారి కత్తిరి గుర్తు మీద వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసి ఉన్నది. ఇంటింటికి వెళ్ళి ఒక మాకు అభివృద్ధి కార్యక్రమాలు తెలియపరుచుకుంటూ మేము ప్రచారం చేస్తున్నాం. మా ప్రచారంలో అన్ని కులాల వారు అన్ని మతం మాకు అభివృద్ధిలో సహకరిస్తున్నారు. డ్రైనేజ్ సమస్య ఉంది మా గ్రామంలో. మేము అమలాపురం పట్టణానికి చేరి ఉన్నాం, కానీ మా గ్రామం ఇటు ఏ పరిస్థితిలో అభివృద్ధి చెందలేదు. ఇంతకుముందు ఎంతమంది పనిచేస్తున్నారు గ్రామ సర్పంచ్గా, ఇప్పుడు మా గ్రామం ఇటువంటి అభివృద్ధి లేదు. కానీ మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అధికార పార్టీలు ఉండటం వల్ల మాకు మంత్రి గారైన విశ్వరూప్ గారు ఇప్పటికే 3 కోట్ల రూపాయలు మా గ్రామానికి ఇచ్చి ఉన్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఇంటింటికి కులాయి అన్న కాన్సెప్ట్ మీద ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటింటికి కులాయి ఇస్తున్నాం. ఇప్పటికే మా కుడిపూడి ప్రభాకర్ గారి కాలనీలో కులాయి పనులు మొదలుపెట్టున్నారు. రేపు ఇప్పుడు వాటర్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా డ్రైనేజీ సమస్య ఉంది. డ్రైనేజీ ఈ కరోనా వలన డ్రైనేజీ అన్నీ లైన్ అయి ఉంది. త్వరలో కూడా డ్రైనేజీ సమస్య తీరుస్తామని, అలాగే సీసీ అక్కడక్కడ రోడ్లు కూడా వేయాలి. ముఖ్యంగా మా కాలనీలు ఉన్నాయి, రామలక్ష్మి కాలనీ, సింటుమ టౌన్ కాలనీ, అదే మెట్ర సత్యనారాయణ నగరం. ఈ కాలనీలు డ్రైనేజీ సమస్య కానీ, డ్రైనేజీ తర్వాత సీసీ రోడ్లు అసలు లేవు. కావున మంత్రి గారు దాని మీద దృష్టి పెట్టి మా గ్రామమైన ఈ కాలనీ రెండు అభివృద్ధి పరచాలని ముఖ్యంగా కోరుకుంటూ, ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే ఈ గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు వకుల స్వామినాయుడు. మేము అమలాపురం మండలం జనపల్లి గ్రామంలో మేము మా వైసీపీ తరఫున అభ్యర్థిగా గోవాల లీలా విజయకుమార్ నిలబెట్టాం. ఆవిడకి కత్తిరి గుర్తు వచ్చింది. జనపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఈ కత్తిరి గుర్తు మీద వేసి అక్కడ మా అభ్యర్థి అయినటువంటి యుగమ గారిని గెలిపించాలని చెప్తూ, అలాగే నాలుగో వార్డుకి నేను నామినేట్ చేశాను, నా గుర్తు గమనం వచ్చింది. అలాగే ఈ రోజున మన జగన్ గారు చేసే కార్యక్రమాలు, ఈ రైతు భరోసా కానీ, అది కాపునేత్రం కానీ, బీసీ కార్పొరేషన్ లోన్ కానీ, ఎస్సీలోన్ కానీ, అమ్మఒడి కానీ, వాళ్ళు రకరకాలు ఇచ్చారు. ఇవాళ ఇంటింటికి బియ్యం ఎవరు ఎక్కడ వెళ్ళక లేకుండా ఇంటికి తెచ్చిస్తున్నారు. అలాగే జగన్ గారు కూడా ఏ పార్టీ అని చూడకుండా ప్రతి ఒళ్ళకి కూడా ఏదైనా సరే ఇళ్ళ పట్టాలు కానీ ఇతర ఏ కార్యక్రమం సరే పార్టీ లేదు ఏమి మనకి ఎవరైనా సరే మన ఓటర్ ఉంటే చాలు అందరికి ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒక అధ్యక్షత చెప్పాడు. అదే మనం కూడా ఇక్కడ ఏ లేకుండా ప్రతి ఒళ్ళకి కూడా ఇళ్ళ సైడ్ కానీ పెన్షన్ కానీ